తెలుగువారి ముఖ్యమైన పండుగలలో అట్ల తద్ది లేదా అట్ల తదియ కూడా ఒకటి. ఆస్వీయజ బహుళ తదియను అట్ల తద్ది పేరుతో జరుపుకుంటారు. అట్ల తద్దే 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు అంటూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగు పొరుగులకు వాయనాలు ఇవ్వడం పరిపాటి. సాయం సమయంలో వాయనాలు, నైవేద్యాలు పూర్తి చేసి గోపూజకు వెళ్ళి అటు నుంచి చెరువులు, కాలువల్లో దీపాలను వదిలి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. పెళ్ళిడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఏటా జరుపుకునే అట్ల తద్ది నోము అందులో ముఖ్యమైనది. ఆస్వీజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటారు. 5 ఏళ్ళు దాటిన బాలికలు నుంచి పండు ముత్తైదుల వరకు దీన్ని చేసుకుంటారు. అవివాహిత యువతులు మంచి భర్త రావాలని పూజిస్తే, వివాహితులు మంచి భర్త దొరికినందుకు అతడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. సాధారణంగా వివాహమైన తర్వాత 10 ఏళ్ల పాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే చివరిసారి పూజ చేసి ముత్తైదువులను పిలిచి వాయనాలిచ్చి కన్నుల పండుగగా ముగిస్తారు. త్రిలోక సంచారి నారదుడు ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతీదేవి తొలత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. ఇందులో చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్ర కలల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రాలు పేర్కొంటారు. ఈ పండుగలో అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలో కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసారంలో ఎలాంటి ఆటంకాలు రావని నమ్మకం. రజోదయానికి కారకుడు కాబట్టి ఋతుచక్రం సక్రమంగా ఉంచి ఋతు సమస్యలు రాకుండా కాపాడుతాడు. దీంతో గర్భాధారణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మినప్పప్పు, బియ్యం పిండి కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహువునకు, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. గర్భస్రావం రాకుండా సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తైదవులకు అట్లను వాయనంగా ఇస్తారు. అట్ల తద్దిలోని అట్లకు ఇంతటి శాస్త్రీయ విజ్ఞానం నిక్షిప్తం చేయబడింది. అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని శుద్ధి చేసుకుని ఉపవాసం ఉండి ఇంటిలో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించి వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠిస్తారు. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి 10 అట్లు నైవేద్యంగా పెట్టి ముత్తైదువులకు అలంకరించి 10 అట్లు 10 పండ్లు వాయనంగా సమర్పించి అట్ల తద్ది నోము కదా చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కజోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తాము భోజనం చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 సార్లు ఊయలు ఓగడం, గోరింటాకు పెట్టుకోవడం ఈ పండుగలో విశేషం. దీనినే ఉయ్యాల పండగ అని, గోరింటాకు పండగ అని అంటారు. ఈ పండుగ చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభించి పెళ్లి కాని యువతులకు గుణవంతుడు, అందగాడైన వ్యక్తి భర్తగా లభిస్తాడని, పెళ్ళైన వారికి సంతానం కలుగుతుందని, 5వ తనంతో పాటు పుణ్యం లభిస్తాయని నమ్మకం. అట్ల తద్దోయ్ 6 అట్లోయ్, ముద్దపప్పోయ్ 3 అట్లోయ్ అంటూ పాడుకుంటారు. ఇదండి ఈ అట్ల తద్ది యొక్క ప్రాముఖ్యత. ఇలాంటి ఎన్నో మంచి విషయాలతో మీ ముందుకి రావాలంటే మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.